హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా దామరగిద్దులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు సందర్శించారు. పిఎస్సిఎస్ ఐకేబీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నాసిరకంగా ఉందని, మిల్లర్లు తీసుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిషనర్ అంజలయ్య గౌడ్ అన్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వలు పెరిగిపోవడం వల్ల సన్న రకాలు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, మల్లేష్, గోపాల్, కాశప్ప, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. చెప్పడం వల్ల రైతులు పెద్ద ఎత్తున సన్న రకాలను వేయడం జరిగింది. ఇప్పుడు సన్న రకాలు మార్కెట్ తీసుకొని వస్తే ఈ ఐకేపీ సెంటర్లు ఏవైతే ఉన్నావో కొనుగోలు కేంద్రాల్లో, ఈ కొనుగోలు కేంద్రాల్లో తెచ్చినటువంటి ధాన్యాన్ని మిల్లర్లు తక్కువగా వస్తూ క్వాంటిటీ వస్తుంది బియ్యం అని చెప్పేసి రైతులతో ఎక్కువ క్వాంటిటీ అంటే క్వింటాలకు 4-5 కిలోలు ఎక్కువ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కొన గింజ ఏదైతే ఉందో ఆ కొన గింజ లాస్ట్ గింజ వరకు కూడా మేము కొంటామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అదే రకంగా ఎక్కడికెక్కడ అధికారులు కూడా, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మాటని నిలబెట్టుకోకుండా ఈరోజు లారీలలోకి కానీ లేకపోతే మిల్లర్లలో ఈరోజు రైతులను సతాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ దామర్గిద్ద మండలంలో ఉన్నటువంటి 7 ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడికెక్కడ ధాన్యం నిలిచిపోయింది, ఆ ధాన్యాన్ని వెంటనే. వికారాబాద్ జిల్లా తాండూరులో జూనియర్ సివిల్ జడ్ టి స్వప్న, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. లోక్ అదాలత్లో 79 కేసుల్లో కక్షిదారులు రాజీ పడ్డారు. ఇందులో సీసీ కేసులు 46, నేరం ఒప్పుకున్న కేసులు 21, పిట్టి కేసులు 2, చెక్ బౌండ్ సివిల్ కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ రావు, మహేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బనవప్ప శ్రీనివాస్, ప్రభాకర్, బాలి రాజశేఖర్ పలువురు న్యాయవాదులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదడ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న మునిసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అతివేగంగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక భద్రాచలంలో రైతు వేదికలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమానికి మన బూర్గంపాడు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక మంత్రి గారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో హనుమాన్ దీక్ష భక్తులు శ్రీ అమరేశ్వర దేవాలయం నుండి హనుమాన్ చిత్రపటాన్ని ట్రాక్టర్పై ఊరేగింపులో వెళ్లారు. గురుస్వాములు, గదస్వాములు, త్రిశూల స్వాములు, కన్యాస్వాములు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి మాలధారణ 41 రోజుల దీక్ష చేపట్టి స్వాములు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహ, చిన్నకేశవులు, మల్లేష్ పాల్గొన్నారు.
కుక్కట్పల్లి పిల్లర్ నెంబర్ ఏ డాష్ 836 వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రకాశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతంతో పాటు నాయకులకు కార్యకర్తలకు సమావేశాలకు నూతన మీటింగ్ హాల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగల కమల్రాజు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ గుండాల కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అటెన్షన్ కోల్పోబాకండి. ఏదో ఒకటి రెండు విజయాలు వచ్చా, ఒకటి రెండు పరాజయాలు వచ్చినంత మాత్రాన అటు ఇటుగా మారదు. ముందు ఉదాహరణ చెప్తా. ఏమైంది, 2018 ఎన్నికలు జరిగింది. 2018 జనరల్ ఎలక్షన్స్ లో 103 కాన్స్టిట్యుయెన్సీస్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదండి. అది డిసెంబర్ 2018. మే 2019 వచ్చేటప్పటికి వాళ్ళకి 4 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. 4 వచ్చినాయి పార్లమెంట్ స్థానాలు. కాంగ్రెస్ పార్టీకి 3 వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత సేమ్ మేలో జెడ్పీ ఎన్నికలు జరిగితే అదే బీజేపీ పార్టీకి ఒక్కడు కూడా జెడ్పీ రాలేదు, ఎంపీపీలు రాలేదు, జెడ్పీటీసీలు రాలేదు. దాని తర్వాత మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నిక ఉప ఎన్నిక వచ్చింది బయల. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అడ్డాపూర్లో గల భాస్కర్ మెడికల్ కళాశాలలో 9వ పట్టభద్రుల కార్యక్రమాన్ని జాయింట్ సెక్రటరీ జి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ డాక్టర్ మజ్దూర్ హుస్సేన్, బీఓజే చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన జేవి కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం విద్యార్థి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పట్టభద్రులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి జేవి కృష్ణారావు, సీఈఓ దశాఖ, ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, కాలేజీ యజమాన్య విద్యార్థులు పాల్గొన్నారు. Thank you.
గోల్డ్ మెడల్ విన్నర్ ఫ్రమ్ ఈసీఎం ఇన్ మై చూజన్ ఫీల్డ్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ అకలేట్స్ రెస్పెక్ట్ ఎంత చాలా బాగుంది ఇక్కడ ఈ సంస్థ సెక్రటరీ జేవి కృష్ణారావు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో కానీ అకాడమిక్ లైఫ్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కానీ కావలసినటువంటి అవకాశాలు కల్పించడంలో కానీ ఏ రకంగా వెనకడు గీయకుండా చేయడం ఇది విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్నటువంటి సంస్థగా ఉంది అందరూ మా ఫ్యాకల్టీ డీన్ హెచ్ఓడి మా ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు దీనికి అంత చాలా ఈ వర్క్ హార్డ్ ఎలా ఉంది స్కీమ్ మన దర్శక గారు సిఇఓ గారు మేజర్ జనరల్ గారు మొత్తం ఇంటెన్సివ్ టీచింగ్ వర్క్షాప్ కూడా డెవలప్మెంట్ చేసి ఈ ప్యాకెట్లో ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఫోకసింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ గురించి ఫోకస్ చేస్తాం ఇప్పుడు 23 సంవత్సరాలు ఎంటర్ అవుతున్నాం సో మనం ఎట్లయినా ఈ ఇన్స్టిట్యూషన్ని వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ చేయాలని మన ఎంటైర్ తెలంగాణలో వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హావ్ సీన్ దట్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ సో ఐ విష్ ద ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ కాలేజ్ అండ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ స్టిల్ బెటర్ ప్రోడక్ట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ ఫర్ కండక్టింగ్ COVID-19 రూల్స్ ఫాలో చేసుకొని కొంతమంది ముఖ్యంగా ప్రైజ్ విన్నర్స్ ఉన్నాయి ఈ కళాశాల పిలిపించాము మిగతా పిల్లలందరూ ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తీసుకుని వాళ్ళు కూడా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదశాత్తు మంటలు చెరగడంతో బస్సు పూర్తిగా మంటలు దగ్ధమైంది అమ్మా భగవాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చెందిన బస్సు బిఎన్రెడ్డి నుండి మోయినాబాద్కు బయలుదేరింది ఈ క్రమంలో పెద్ద గోల్కొండ వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా బస్సు వెనకాల మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ సురేష్ ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో సన్నరకం వరిధాన్యం కొనుగోలు చేయాలని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు వేరే మండలాల్లో ధాన్యం కొనుగోలు చేస్తూ దౌలతాబాద్లో మాత్రం కొనుగోలు చేయకపోవడంపై వ్యవసాయ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్నరకం వడ్లను కొనుగోలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు ఇప్పటికి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీ ఫైనిస్ జనమంతా జర్నలిస్ట్లే ప్రజలంతా పాత్రికేళ్ళే